ఇక్కడ చెరువులో ఉన్నటువంటి సమస్య ఇది ఈరోజు సమస్య కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య. చెరువు చుట్టూ పాపం పేదవారు ఇల్లు కట్టుకొని ఉన్నారు, దానికి అవుట్లెట్ టు డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల వర్షం పడ్డప్పుడు నీళ్లు విపరీతంగా వచ్చేసి ఇళ్లలోకి వస్తున్నాయి. ఈ అవుట్పుట్ డ్రైనేజ్ అనేది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2014-19 ముందు కోటి రూపాయలు శాంక్షన్ చేశారు. అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్గా ఆ ఫండ్స్ని వేరే వాటికి డైవర్ట్ చేసి అది చేయలేదు. కాబట్టి 4.5 సంవత్సరాలు వీళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చిన్నది ఏదో కల్వర్ట్గా ఆగమేఘాల మీద కొద్దిగా ట్రై చేశారు, బట్ అది కూడా ఏంటంటే ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్ళకపోవటం వల్ల మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం తీసుకెళ్ళి 100 అడుగుల దూరంలో మళ్ళీ ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా దాన్ని అడ్డుకుంటున్నారు. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏం కనిపించట్లేదు. ఇది ఒకటి తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ప్రతి పేదవాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఇదే సమస్య, ఇళ్ళు. వాళ్ళు ఎందుకంటే వీళ్ళు 5,000-6,000 జీతాలతో బతికే వ్యక్తులు ఇళ్ళు కట్టుకోవడం అనేది వాళ్ళ జీవితం మొత్తం ఉన్నా కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ప్రతి ఆడమ్మ మహిళ యొక్క కోరిక ఇళ్ళు అనేది వాళ్ళ పిల్లలతో ఉండడానికి. అది మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ టిట్కో ఇళ్ళు కానీ లేకపోతే కనీసం 2 సెంట్ల స్థలంలో కానీ ఇళ్ళు ఒకటి చేసేటువంటి కార్యక్రమం. అవి కాకుండా రోడ్లు వేరే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, బట్ మొదటి 2 మాత్రం కంపల్సరీగా మాధవి గారు నేను యుద్ధ ప్రాతిపదికం చేయడానికి ట్రై చేస్తాను. జగన్ అన్న 30 లక్షలు ఇల్లు ఇచ్చాను, స్థలాలు ఇచ్చాను, ఇల్లు కట్టిస్తున్నాం అంటున్నారు. మీరు మరి ఏమి లేదు, ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని 1 సెంట్ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం. అయితే ఆ 1 సెంట్ పట్టాలు ఎక్కడ ఇచ్చారు అంటే వీళ్ళ నివాస యోగ్యానికి దూరంగా ఎక్కడో ప్రాంతంలో ఇచ్చారు. అవి కూడా 10-20 లక్షల రూపాయలు విలువ చేసే భూముల్ని లోకల్ ఎమ్మెల్యేలు 50-60 లక్షల రూపాయలు చేసి 2-3 రెట్లు కొన్నారు. అంటే పేదవాళ్ళకి 2-3 సెంట్లు రావాల్సిన స్థలాన్ని 1 సెంటుకు పరిమితం చేశారు. అది ఒకటి. దూరంగా ఎక్కడో ఇస్తే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, రేపు హాస్పిటల్ సౌకర్యాలన్నా, లేకపోతే వాళ్ళు డైలీ వర్క్ చేసుకోవాలన్నా అక్కడి నుంచి వచ్చి ఉండేటువంటి సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. రెండోది, ఇళ్ళు కట్టాలి, ఉట్టి స్థలం ఇవ్వటం వల్ల సరిపోదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. 1 సెంటు 50 గజాలు అంటే 50 గజాల్లో మంచం పడుతుంది వాళ్ళకి, అది నిజమైన ఇల్లు కాదు. కనీసం 2 సెంట్లు అన్నా ఉంటే దాన్ని ఇల్లు అనొచ్చు అనేది నా ఒపీనియన్. సో ఇది పరిస్థితి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్యలు ఉన్నాయమ్మా, బట్ ఈ ప్రాంతంలో ఈ 2 సమస్యలు. జనరల్గా రోడ్స్, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్. మరి ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య, ఎందుకంటే గుంటూరు చుట్టూ కూడా విపరీతమైన డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. 13 లక్షల జనాభా ఉంటే 3 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ రావడం లేదు. ఉన్న 10 లక్షల మందికి కూడా 2-3 రోజులకి డ్రింకింగ్ వాటర్ వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ ప్రాబ్లం ఉందనేది చూడాలి మనం. ఎందుకంటే కృష్ణా రివర్ ఉంది, కావాల్సినంత వాటర్ ఉంది. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తోటి 400 కోట్ల రూపాయలు పెట్టి రిజర్వాయర్ కానీ, ఫిల్టరేషన్ మెకానిజం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బాగా డెవలప్ అయింది. అయినా కూడా వాటర్ రావడం లేదు. దీంట్లో అధికారుల అలసత్వం కానీ, రాజకీయ నాయకుల అవినీతి కానీ ఇవన్నీ కలిసి వీళ్ళకి పాపం వాటర్ రానటువంటి పరిస్థితి. ట్యాంకర్లతో కొనుక్కుంటున్నారు ప్రైవేట్ డబ్బులు పెట్టి. సో ఇది కూడా వచ్చిన తర్వాత దీని సమస్యకు మాకు కారణం తెలుసు. 8-10 నెలల్లో కంపల్సరీగా నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేకుండా, ప్రాబ్లం లేకుండా చేసే హామీ మాత్రం తప్పకుండా మేము ఇద్దరం ఇస్తాం. అంటే నవరత్న పథకాలతో మేము అన్ని సంక్షేమాలు పూర్తి చేసాము, మేము ఈజీగా గెలుస్తాము, మేము చేసిన పనులే మిమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు. ఇంకో 20-30 రోజులు తెలుస్తుందిగా. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.